తులసి NZPM ఛానల్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి. ఏమిటండి దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఏమిటి గుడి చుట్టూ తిరగాలి, దేవుడి దర్శనం చేసుకోవాలి, కానుకలు వేసుకోవాలి, అంతే కదా, ఇంకేముంది మీరు చెప్పడానికి, మేము వినడానికి అని అనుకుంటున్నారా? పాయింట్ వినండి. దేవాలయానికి వెళ్ళేది టూరిజం కోసమా, సరదా కోసమా? కాదు కదా. అక్కడ ఒక అతీతమైనటువంటి శక్తి ఉన్నదని నమ్మి ఆ దేవుడు లేక ఆ దేవతను ఆకర్షించుకోవటానికి, మనపై ప్రేమను కలిగింపజేసుకోవటానికి, వారి దీవెనలు అందుకోవటానికి వెళుతున్నాం. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి అనేది ముఖ్యంగా గమనించాలి. మనము పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటామో ఒకసారి గమనించండి. ఎదుటివారి మీద గౌరవము, భక్తి, ప్రేమ ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుందో అలా ఉండాలి. నోరు పలకరించింది, నొసలు వెక్కిరించింది అన్నట్లుగా ఉండకూడదు. వారిపై మనసులో అభిమానాన్ని కలిగి ఉన్నప్పుడు మన మాటల్లో, చేతల్లో కూడా, అంటే మనస, వాచ, కర్మన ఒకే రీతిగా ఉండాలి. అప్పుడు వారికి కూడా మనపై అభిమానం పుడుతుంది. మనం ఏ పని సాధించాలన్నా మనస, వాచ, కర్మన ఒకే రీతిగా ఉండాలి. దీనికి సంబంధించి వివరంగా భవిష్యత్తులో ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ విషయం మీదనే మాట్లాడుకుందాం. అంటే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు మనస, వాచ, కర్మన ఒకే రీతిగా ఉన్నప్పుడు మనలో నుంచి వచ్చే ఆలోచనకి మంచి పవర్ వస్తుంది. అట్లా మనస, వాచ, కర్మన ఏకరీతిగా చేసి కోరితే ఆ కోరిక ఖచ్చితంగా తీరుస్తారు. మనస, వాచ, కర్మన అంటే మన మనసు ఏది ఆలోచన చేస్తుందో అదే వాచికంలో ఉండాలి. అంటే మన మనసులో ఉన్నదే మాట్లాడాలి. అలాగే దీనికి తగిన విధముగానే మన చేష్టలు, మనం చేసే పనులు ఉండాలి. మన మనసులో ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రమే కర్మ, అంటే మనం చేసే పని ఉండాలి. ఇవి ఉన్నప్పుడు ఖచ్చితంగా దానిలో ఒక పవర్ వస్తుంది, మన కోరిక నెరవేరుతుంది. ఒక శక్తిపీఠం దగ్గరికి, ఒక దేవుడి దగ్గరికి, ఒక దేవత దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు దేనికి వెళ్తున్నాం? అక్కడ ఒక అతీతమైనటువంటి శక్తి ఉన్నదని నమ్మి మనకు మనసులో ఉన్న కోరికలు విన్నవించుకోవటానికి వెళ్తున్నాం. ఆ దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఆలోచనలు ఎలా ఉండాలి? ఆ దైవము మనల్ని గమనిస్తుంది కదా, అప్పుడు మన మనసు ఎలా ఉండాలి? ఒక అవగాహన మనకు ఉండాలి. ఆ ఇంత అవగాహన లేకుండానే వెళ్తున్నామా అని మీలో కొంతమంది అనుకోవచ్చు. నా అనుభవంలో నేను చూసినంత వరకు చాలామంది కొంత మిస్ అవుతున్నారని నాకు అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మహత్తరమైనటువంటి శక్తి, మన అందరికంటే అతీతమైనటువంటి ఒక శక్తి ఆ గుడిలో ఉంది అని భావంతోనే కదా మనం వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు మన మనసులో ఏమి తలంపు ఉండాలి? మన ఆలోచనలన్నింటినీ శూన్యం చేసి ఒకే ఆలోచన, ఏ గుడికి వెళ్ళామో ఆ గుడికి సంబంధించినటువంటి ఆ దేవుడు లేక ఆ దేవతకు సంబంధించినటువంటి ఆలోచనలు మాత్రమే ఉండాలి. అలా ఏకాగ్రతతో ఆ దేవుడు లేక ఆ దేవతకు సంబంధించినటువంటి ఆలోచనల మీద కేంద్రీకరించాలి. ధ్యానము లేక మెడిటేషన్ అంటే ఇదే, ఇలా కేంద్రీకరించటమే. ఇలా ఎంతగా కేంద్రీకరిస్తామో మన కోరికలు తీరటానికి అంత బలము ఉంటుంది. ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్తాము, ఆ వెళ్ళినప్పుడైనా మన మనసులో ఇతర ఆలోచనలను తీసివేసి ఆ దేవత, ఆ దేవుడికి సంబంధించినటువంటి ఆలోచనలను మన మనసులో నింపివేయాలి. మిత్రులారా, దైవము మనము మాట్లాడే భాష కన్నా మన మనసులో ఉన్న భావనకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. కాబట్టి మన ప్రక్కన ఉన్న వాళ్ళతో కబుర్లు చెప్పటము, ఇతర విషయాల గురించి ఆలోచించటము మానివేయాలి.
అక్కడ ఒక శక్తి మనల్ని గమనిస్తుంది అని మనం భావించాలి. మనం నడిచే ప్రతి నడక, ప్రతి ఆలోచన, మనం చేసే ప్రతి పని అక్కడ ఉన్నటువంటి దేవుడు లేక దేవత గమనిస్తున్నారు అని మరువకండి. నీవు ఎంత భక్తి ప్రదర్శిస్తున్నావు అనేది ముఖ్యం. అందుకే మనం గుడిచుట్టూ తిరిగేటప్పుడు ఖచ్చితంగా మౌనము వహించి మనసును ఆ దేవుడు లేక దేవత మీద కేంద్రీకరించి ఆ దేవుడు లేక దేవత యొక్క నామాన్ని మాత్రమే ఉచ్చరించుకుంటూ గుడి చుట్టూ తిరగాలి. మన ఆలోచనలో ఆ దేవుడు లేక ఆ దేవతకు సంబంధించినటువంటి ఆలోచనలో మాత్రమే ఉండాలి. మన నోటితో ఆ దేవుడు లేక దేవతకు సంబంధించినటువంటి పదాలనే పలకాలి. అంటే ఆ దేవుడు లేక దేవతకు సంబంధించినటువంటి నామాన్నే ఉచ్చరించాలి. చేసే ప్రతి పని ఆ దేవుడు లేక దేవతకు సంబంధించినటువంటి పని మాత్రమే చేయాలి. అప్పుడు మనస వాచ కర్మన ఒకటే చేసినట్లు అవుతుంది. ఎంతగా కేంద్రీకరిస్తామో అంతగా ఫలితము ఉంటుంది అని గమనించండి. మనము సరదాగా వెళ్ళి సరదాగా దర్శనం చేసుకుని సరదాగా వచ్చేదానికి ఫలితము ఉండదు అని నేను అనను, కానీ ఎక్కువ ఫలితం అయితే ఉండకపోవచ్చు. దీనిలో ఏమీ మిస్టరీ లేదు. ఉదాహరణకు మనము ఒక దగ్గరికి పని మీద వెళ్ళాము, ఆ పని చేసి పెట్టమని వారిని అడిగాము. వారికి ఆ పని చేయాలని అనిపించడం లేదు అనుకోండి. అప్పుడు మనం మాట్లాడే విధానాన్ని బట్టి, అక్కడ మన ప్రవర్తనను బట్టి వారికి ఇష్టం లేకపోయినా కూడా మనకు సహాయం చేయడానికి సిద్ధపడతారు. అది మనం మాట్లాడే విధానాన్ని బట్టి, మన చేష్టలను బట్టి ఉంటుంది. మిత్రులారా, మన ప్రవర్తన సరిగా లేకపోతే వారు చేయాలనుకున్న సహాయాన్ని కూడా చేయకపోవచ్చు. ఇక్కడ కూడా అంతే. కాబట్టి మనం గుడికి వెళ్ళినప్పుడైనా మన మనసును దగ్గర పెట్టుకొని ఆ దేవుడు లేక ఆ దేవత మనల్ని గమనిస్తున్నారు అని తలంచి వారికి సంబంధించిన ఆలోచనలు మాత్రమే మన మనసులో పెట్టుకుని వారికి సంబంధించిన పదాలను మాత్రమే పలుకుతూ ఏకాగ్రతతో నీవే దిక్కని భావిస్తూ దర్శనం చేసుకుంటే నీకు ఆ దైవము పైన ఎంత ప్రేమ ఉన్నదో, ఎంత నమ్మకము ఉన్నదో, నీకు కావలసిన దానిపై నీకు ఎంత పట్టుదల ఉన్నదో ఆ దైవానికి అర్థమవుతుంది. నాకు నీవు తప్ప దిక్కులేదు, దీనుడినైనా నన్ను ఆదుకోవటం నీకు న్యాయము. దేవాది దేవా, రమ్ము, వరాలిచ్చే ప్రభు కాపాడుము, మంగళస్వరూప నన్ను రక్షింపుము, అటువంటి భావన ఉండాలి. ముఖ్యంగా దేవుడు లేక దేవత మనల్ని కరుణించింది అనేటటువంటి నమ్మకము ఉండాలి. నమ్మకము అనేది చాలా ముఖ్యము మిత్రులారా. యద్భావం తద్భవతి అన్నట్లు నీ భావము ఎలా ఉంటుందో అదే జరుగుతుంది. సందేహము ఉండకూడదు. ఇంకా ముఖ్యంగా గుడి ఆవరణలో ఉన్నంతసేపు నీ మనసును నీకు కావలసిన దానిపైనే కేంద్రీకరించాలి. వీలు పడితే కొంతసేపు ఆ ఆవరణలో ధ్యానం చేయాలి. అంతేకాని ఇతరుల గురించి బతకని కానీ ఇతరుల గురించి చెడు తలంపులు కానీ అస్సలు చేయకూడదు మిత్రులారా. ఇతరుల గురించి మంచి ఆలోచనలు చేయవచ్చు. అందరూ మంచిగా ఉండాలని సర్వే జన సుఖినో భవంతు అని అందరూ శ్రేయస్సు కోరుకోవటం మంచిదే, కానీ చెడు తలంపులు అస్సలు రాకూడదు. నీ మనసుకు ఉన్నటువంటి ఆలోచన శక్తిని అంతటినీ కేంద్రీకరించి ఆ దైవముపైనే మరియు నీకు కావలసిన దానిపైనే కేంద్రీకరించాలి. అలా ఎంతగా కేంద్రీకరిస్తే అంత మంచిది. అందరూ అలా చేయటం లేదని నా ఉద్దేశం కాదు మిత్రులారా. చేసేవారికి నా హృదయపూర్వక నమస్కారము. అంత భక్తితో అంత శ్రద్ధతో ఉండని వారి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. తెలిసిన వారు ఇంకొకసారి గుర్తించండి, తెలియని వారు తెలుసుకోండి. మంచి విషయాలను
నలుగురికి తెలియజేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవకండి. ఇంకొక మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, కృతజ్ఞతలు.